త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమిరెడ్డి లక్ష్మి, రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి కోమిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మి, రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున కోమటిరెడ్డి లక్ష్మి నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని వారు కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శేఖర్ జెడ్పీటీసీ వెనక్కి పోవాలి, వెనక్కి పోవాలి. చిన్నప్పుడు